కాపొస్తే కుప్పగా కోసి ఎండొస్తే నేర్పుతూ వడ్ల కుప్పల వద్దే రెండు నెలల పడిగాపులు సంచులుంటే లారీ లేదు లారీ వస్తే తూగం లేదు రైతుల గోసపై కథనం మంగళవారం టీ టైం కు కౌంటింగ్ షురూ లంచ్ టైం కంటే ముందే తేలనున్న ఎమ్మెల్సీల భౌతవ్యం అధికార పార్టీలో టెన్షన్ లేని ఎన్నికలే 298 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ సేవలు గుర్తించాలని విజ్ఞప్తి మహమ్మద్ ప్రవక్త టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతుల ప్రదానం పెద్దపల్లి మున్సిపల్ కార్మికుల సమావేశం సమస్యల సాధనకు ఈ నెల 16 17 తేదీలలో కలెక్టరేట్ ముందు వంట వార్పు జిడి నగర్ లో లెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు 170 మందికి పరీక్షలు 9 మందికి షుగర్ నిర్ధారణ ధర్మరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవాలు నర్సులపల్లిలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ అభినందించిన జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి పెద్దపల్లి రోడ్లపై పెద్దలకు లేని పట్టింపు ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్డే మార్గం సిపిఎం నాయకులు కల్లెపల్లి అశోక్ అందుగులపల్లి నుండి దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం వరకు రహదారి నిర్మాణం చేపట్టాలంటున్న పలువురు గ్రామస్తులు మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యను పరిష్కరించండి లేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామంటున్న మధ్యాహ్న భోజన జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్